కంటి చూపు సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య చిన్నపిల్లల సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇక పెద్దవాళ్ళలో కూడా ఒక ఏజ్ భయపడుతున్న కొద్దిగా కూడా ఈ కంటి చూపు సమస్య అనేది వస్తుంది ఇక దీనికి శాశ్వత పరిష్కారం అంటే సర్జరీస్ అని చెప్తూ ఉంటారు ఇక చిన్నపిల్లలకైతే కళ్ళద్దాలు పెడుతూ ఉంటారు అలా కాకుండా కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి మెడిసిన్ లాగా పనిచేస్తాయి మరి అవేంటి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ వెజిటబుల్స్ అనేవి మిరాకిల్ చేస్తాయి సో వాటిలో ప్రాణశక్తి ఉంటుంది అవి మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే మీరు వెజిటబుల్ థెరపిస్ట్ పూర్తిగా సో మీరేం చెప్తారంటే ఏ వ్యాధినైనా ఈ వెజిటబుల్స్తో తగ్గించవచ్చు అని సో కంటి చూపు మెరుగుపరచడానికి ఏ వెజిటబుల్స్ ఉన్నాయి అసలు ఇంతలా కంటి చూపు సమస్యలు ఎందుకు వస్తున్నాయి సహజంగా అమ్మ పూర్వం రోజుల్లో చాలా తక్కువ కంటి హాస్పిటల్స్ మనం చూసేవాళ్ళు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద కంటి ఆసుపత్రి ఒకటి మనకి సరోజినీదేవి ఐ హాస్పిటల్ ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో అంటే మా ఊర్లో అనపర్తిలో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఐ హాస్పిటల్ ఇవి పెద్ద ఫేమస్ వీళ్ళు వడే కళ్ళ డాక్టర్లు చాలా తక్కువ మంది ఉండేవారు వీళ్ళు చాలా ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి అన్నిటితో పాటు ఎక్కువ చెప్పాలంటే దీని మీద ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయేమో అలాగే కళ్ళజోళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలకి ఎక్కడో పూర్వం వయసు అయిపోయిన తర్వాత సమస్య వస్తుంది సహజంగా నేను ఇందులోకి వచ్చిన తర్వాత నా రీసెర్చ్లో హెడేక్ వస్తుంది అని మనం రెగ్యులర్గా ఏదైనా పెయిన్ కిల్లర్స్ స్టాప్ పెయిన్ ఇలాంటివి ఏమైనా వేసుకొని తగ్గించుకునేవాళ్ళు అయినా తగ్గట్లేదు అన్నప్పుడు కళ్ళ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మనకు చెప్పేది ఏంటి అంటే ఐస్ స్టెయిన్ అవుతున్నాయి దానివల్ల మీకు తలనొప్పి వస్తుంది ఇదే చెప్తారు ఆ స్టెయిన్ తగ్గించేద్దామని చెప్పేసి కళ్ళ జోడబెడతాం అంతే కానీ ప్రప్రథమంగా ఈ సమస్యకి ప్రధానమైనటువంటి కారణం మన ఆహార అలవాట్లలో వచ్చినటువంటి మార్పు ఓకే ఫుడ్ ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం మన జీవన సరళిలో తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకోకపోవడం వల్ల ఇది కేవలం ఒక కంటి చూపు గురించే మనం మాట్లాడుతున్నాం కానీ ఇది వేరే అవయవం లోపల డ్యామేజ్ అవుతుంది అని ఇండికేషన్ విజన్ కోల్పోవడం అనేది సమస్య కాదు ఇది పైకి ఎక్స్పోజ్ అవుతుంది కానీ మనకు తెలియకుండా లోపల డ్యామేజ్ చాలా జరుగుతుంది అంత పెద్ద డ్యామేజ్ని కళ్ళ ద్వారా అంటే ఏ దేన్నైనా సరే ఒక చూపు ద్వారా మనం పసికట్టగలుగుతాం ఫస్ట్ మనకు వచ్చే ప్రమాదాన్ని కావచ్చు ఆనందనిప్పుడు ఒక వస్తువు ఇది బూడిద గుమ్మడికాయ అని ఎలా చెప్పగలిగాం చూపు ద్వారా ముందు దృశ్యం చూడడం ద్వారా అంటే నయనం ప్రధానం సర్వేంద్రియానం నయనం ప్రధానం చూపు అంటే కాంతి పరావర్తనం చెంది నా కంటి మీద దీని మీద పడుతోంది లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కాంతి కంటి మీద ఎక్స్పోజ్ అవడం వల్ల దీని మీద కాంతి పడడం ద్వారా రెండు సంయోగం చెంది దీన్ని గుర్తించగలిగా ఒక ఏమీ తెలియని వ్యక్తి ఉంటుంది అంటే చూపు కోల్పోయిన వ్యక్తి చీకట్లో ఉన్న వ్యక్తి దీన్ని ముట్టుకుంటే ఇదొక పదార్థం అంతగా ఉంది ఇది ఏదో ఒక కాయ అని చెప్పగలుగుతాడు తప్ప అంటే చాలా ఇంపార్టెంట్ సర్వేంద్రియానం నయనం ప్రధానం ఈ కేవలం అంటే ఈ నయనాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నాయో మనం గుర్తించాల్సిన విషయం మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఓకే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది మీరు తీసుకునే పదార్థాల్లో కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఇవి సరిగా ఉండట్లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలలో చూడండి పూర్వం ముసలి అయితే ఏజ్ దాటితే వాళ్ళకి లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి చూపు మందగించేది అంటే ఇప్పటికీ కూడా అరవైలు డెబ్బైలు తొంభైలు ఉన్న వాళ్ళకి కూడా చూపు బాగుంది అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి వాళ్ళు అరుగుదల వ్యవస్థ బాగుంది అంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో దానికి సంబంధించి గుడ్ కొలెస్ట్రాల్ బాగా తీసుకుంటున్నారని అర్థం మీరు అర్థం చేసుకోవాలి చూపు తగ్గుతుంది అంటే మీరు కొలెస్ట్రాల్ బాడీలో పెంచుకుంటు ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అంటే దానివల్ల కేవలం చూపును కోల్పోవడమే కాదు మనిషినే కోల్పోయే స్థితి అటాక్స్ దానివల్ల పసిపిల్లల్లో ఎందుకు ఇంతలా చూస్తుంది ఎస్ తల్లిదండ్రు ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి లేడీకి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రోటీన్ కావాలి బేబీకి ఎక్సెస్ ప్రోటీన్ కావాలి అని చెప్పేసి అని హై ప్రోటీన్ మాంసాహారం విధిగా ఇవ్వడం వల్ల మీరు చూడండి ఈ ఈ మధ్య డెలివరీస్లో లివర్ సమస్యలతో జాండీస్తో బాక్సుల్లో పెట్టాల్సి వస్తుంది దానికి కారణం అంటే ఆ తల్లి తన వ్యవస్థను చేసి పుట్టబోయే బిడ్డ యొక్క వ్యవస్థను కూడా పాడు చేసేస్తుంది అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా హై ప్రోటీన్ అని చెప్పేసి అని మాంసాహార జోలికి వెళ్ళకూడదు నేను అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళ అబ్బాయి జీవితంలో పిల్లడు రెండున్నర ఏళ్ళు తనకి మిల్క్ ప్రోడక్ట్స్ పడవు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ వస్తుందంటే చర్మం మీద ర్యాష్ వస్తుంది అంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయకూడని పొరపాట్లు హై ప్రోటీన్ కోసం ఎక్కువ తీసేసుకుందా శరీరం అబ్జార్వ్ చేసుకోలేక దాన్ని అవసరానికి సరిపడా వాడుకోవాలి అంతకు మించి ఇచ్చేసారు కాబట్టి తనకి మిల్క్ ప్రోడక్ట్స్ పడవు అంటే లివరు ఎలిమినేట్ చేస్తా అంటే వాంతులు అవుతున్నాయి పాలు అరగట్లేదు అంటే లివర్ బాగలేదు అప్పుడు మనం ఏం చేస్తున్నాం వాంతులు ఆపడానికి టాబ్లెట్ ఇస్తున్నాం లివర్ని బాగు చేసుకోవడానికి మరి పుట్టే బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు బాక్స్లో పెట్టాల్సి వస్తుంది నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఏం ఆహారం తీసుకుంటున్నావు అది గుర్తించేది చూపు అందుకనే మనిషికి చాలా అవసరమైనది చూపు మనం ఎన్నో ఎన్నో తినొచ్చమ్మా మీరు ఎన్ని తిన్నా ఆ తినే పదార్థం బ్రెయిన్కి తెలియాలి బ్రెయిన్కి తెలిస్తే అంటే చూడడం ద్వారా బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి ఇది మనం తినేది బూడిదుగు గుమ్మడికాయ దీంట్లో సంథింగ్ ఏదో ఉంది దాన్ని అబ్జార్బ్ ఆ లైట్ అంటే కళ్ళు చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా మనం మంచి నూనెలను వాడుకోవడం ద్వారా సమస్య రాకుండా చేసుకోవచ్చు ఇప్పుడు మరి సమస్య వచ్చేసింది కాబట్టి దాన్ని బాగు చేసుకోవడానికి భగవంతుడు ప్రకృతి రూపంలో మనకి ఇచ్చినటువంటి అద్భుతం వరం దొండకాయ చాలా అద్భుతంగా అంటే కంటి చూపు కాదు కంటి చూపు పోయింది అనేది ఫైనల్ అవును ఒక కానీ లోపల ఒక అవయవం పాడైపోతుంది లివర్ పాడైపోతుంది మీరు చూడండి లివర్ షేపు కంటి షేప్ ఒకేలా ఉంది అంటే లివర్కి రిఫ్లెక్టర్ అయి అందుకని అది కంటిలో కనిపిస్తుంది జాండీస్ వచ్చినాయి ఎక్కడ చూస్తారు ఫస్ట్ కళ్ళు పచ్చగా మారింది ఎందుకు మారింది అంటే బెల్ రూబియన్ పెరిగింది అందుకని లివర్కి ఎక్స్పోజరు ఐస్ అలాగే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఎంట్రీ కూడా కన్నే అందుకని కళ్ళు చాలా ప్రధానమైంది అంటే మనం కంటిని కాపాడుకోవడం కాదు లివర్ని కాపాడుకుందాం మన దృష్టిని బాగు చేసుకుందాం వ్యవస్థనంతటినీ బాగా చూడడానికి ఉపయోగపడదు ఎస్ అయితే గురువుగారు ఈ వెజిటేబుల్ థెరపీలో ఏ జ్యూస్ ఉందండి దొండకాయతో పాటు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి మన శరీరంలో మనం తీసుకున్నటువంటి పదార్థంలో మంచి నూనె లేదు దొరకట్లేదు కాబట్టి అది మనల్ని ఇబ్బంది పెడుతుంది మరి తిన అలానే తినకుండా ఉండలేకపో వీలైతే ఆయిల్ పదార్థాలు తగ్గించాలి అంటే పూర్తిగా మానలేము అని కొంచెం అన్న తక్కువగా వాడుకోవడం ద్వారా ఎక్కువ వాడేస్తారు అంటే ఎక్కువ డీప్ ఫ్రై పదార్థాలు ఎక్కువ తినేస్తున్నారు అందుకని వాటిని ఒకవేళ మన శరీరంలో ఉంది అలాంటి కొలెస్ట్రాల్ దాన్ని వేరు చేయటానికి మనకు దొందగా ఉపయోగపడుతుంది అలాగే మన హిందూ సాంప్రదాయంలో భారతీయ సనాతన సాంప్రదాయంలో తాంబూల సేవనం మనం తిన్న ఆహార పదార్థం తాలూకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అవి ఈ తాంబూల చరణం ద్వారా పోతాయి క్యూర్ అవుతాయి కాబట్టి మనం భోజనం చేసిన తర్వాత తమలపాకులు తీసుకోవడం సాంప్రదాయంగా పెట్టారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జ్యూస్లో వాడుతాం దీన్ని అలాగే మన అరుగుదల వ్యవస్థను మెరుగుపరిచి ఎసిడిటీ అప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి అల్లాన్ని తీసుకుంటాం అలాగే రుచికి కానీ లేకపోతే శక్తికి కానీ మనం మిరియాల పొడిని వాడతాం అంటే పదార్థానికి పదార్థానికి ఉన్నటువంటి తత్వాన్ని శరీరానికి అనువదింపడానికి మిరియాల పొడి అలాగే రుచి కోసం సైంధవ లవనం అలాగే మజ్జిగ అలాగే ఇది అరుగుదల వ్యవస్థకు సంబంధించింది కాబట్టి బూడిది గుమ్మడికాయ సో తమలపాకులు అల్లం మిరియాల పొడి సాయంత్రవలో వీటిని వాడుకోవడం కూడా మన అరుగుదల వ్యవస్థ మన డైజెషన్ సిస్టమ్ని బాగు చేసుకుని మన దృష్టిని మెరుగుపరుచుకోవచ్చు అలాగే పుట్టపోయే బిడ్డలకి ఆల్రెడీ చదువుకుంటున్నటువంటి పాపం భూతద్దాల కళ్ళజోళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే చాలా మంది చాలా చెప్పారు క్యారెట్ తింటే క్యారెట్ తింటే మంచిదే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే పని చేస్తుంది అక్కడ డెఫిషియన్సీ విటమిన్ది కాదు అవును మేజర్ ఆర్కాజ్ అనేది వేరే ఉంది వేరే ఉంది ఇప్పుడు చాలా మంది చెప్పారు మరి ఎందుకు మెరుగు అవ్వలేదు అంటే మీరు క్యారెట్ తీసుకుంటే క్యారెట్ని ఎక్కువ తీసుకోవాలి అంటే క్యారెట్ ఫ్రై అను క్యారెట్ జ్యూస్ అను తీసుకుంటే అది సరిపోవట్లేదు మనల్ని లివర్ను మెరుగుపరుచుకోవాలి ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకునే నూనెల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది పడుతున్నాం దానివల్లే చూపబోతుంది అంటే ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అంటే వెజిటేబుల్ థెరపీలో ఒక అద్భుతమైన ఏంటంటే ఒక వెజిటేబుల్ పన్నెండు రకాల సమస్యలు మన శరీరంలో పన్నెండు రకాల మేజర్ ఆర్గాన్స్ ఉంటాయి పన్నెండు మనకి నెలకి పన్నెండు సంవత్సరానికి పన్నెండు మాసాలు అంటే ఒక్కొక్క వెజిటేబుల్ పన్నెండు మాసాల్లో వచ్చే పన్నెండు రకాల సమస్యలకే ఉపయోగపడతాయి ఇది ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వారం దీన్ని మనం అనుసరిద్దాం ఆచరిద్దాం ఆరోగ్యవంతులుగా జీవిద్దాం ముందుగా దొండకాయలు ముక్కలు చేస్తాం చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలమ్మా కప్పు తీసుకోండి అంటే మనం ఒకవేళ అంటే వాళ్ళు కప్పు కింద కాకుండా ఒక ఆరేడు తీసుకున్నా సరిపోతుంది ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ పాడు చేస్తుంది ఏంటంటే అజీనోమోటో టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి అని మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అది మనది కాదు అయినా సరే ఆ రుచి కోసం ఇంట్లో వంటలు బాగుండట్లేదు బయట వంటలు బాగుంటున్నాయంటే అంటే కారణం ఆ టేస్టింగ్ సాల్ట్ బయట వాడతారు ఇంట్లో వాడరు అంతే ఇంట్లో తింటే ఆరోగ్యకరంగా ఉంటుంది బయట తింటే అనారోగ్యం వస్తుంది ఆ రుచికి అలవాటు పడి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం రేపు ఒదు ఏ క్యాన్సర్ వచ్చిన తర్వాత తినడానికి కూడా లేకుండా పోతుంది ఇప్పుడు మేజర్గా అందరికీ త్రోట్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ రీసెంట్గా నేను ఒక థ్రోట్ క్యాన్సర్ చేసి చేస్తున్నాను మొన్నటి వరకు ఆయన పాపం నమలడం మింగడం కూడా కష్టం అంటే ఇంకా మింగుడు పడక వాంతులు దగ్గు వచ్చేస్తుంది అలాంటిది మన వెజిటేబుల్ జ్యూసెస్తో ఆయన త్రోట్ ఓపెన్ అయింది ఓకే అయితే ఈ బూడిద గుమ్మడికాయ అనేది అలాంటి బూడిద ఉన్నదే తీసుకోవాలంటారా గురువు అమ్మా ఇది దేశవాలి బూడిద గుమ్మడికాయ ఇవి చిన్నగానే ఉంటాయి ఇప్పుడు హైబ్రిడ్ ఇవి పెద్ద పెద్ద వస్తున్నాయి బూడద కంపల్సరీ ఉండాలి అంటే అది కొంచెం దాంట్లో లోపల ఉన్నటువంటి మెచ్యూరిటీని మనకి బూడిద రూపంలో ప్రజెంట్ చేసింది ఇది తన ప్రొటెక్షన్ తనని తాను కాపాడుకోవడానికి సృష్టి తీసుకొచ్చినటువంటి నేచర్ తనకిచ్చినటువంటి బూడిద గుమ్మడికాయ ఇప్పుడు మనకి గుమ్మడికాయలు చాలా ఉన్నాయి మనకి దోసకాయ కూడా ఈ జాతికి చెందింది కానీ అది ఎల్లోగా ఉంటుంది తొక్క ఒక రకంగా ఉంటుంది కానీ ఇది ఒక సంవత్సరంగా రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండే శక్తిని కలిగి ఉంటుంది ఇంత శక్తి కలిగిన పదార్థాన్ని మనం తీసుకుంటే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం చాలా అంటే పూర్ణ ఆయుష్ ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను ఆస్వాదిస్తూ ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేయాలమ్మా చాలా సంతోషం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన వీడియోస్ స్ప్రెడ్ అయిన తర్వాత గుమ్మడికాయ సేల్స్ పెరిగింది అవును చాలా మంది జ్యూసెస్ వినియోగం పెరిగింది ఆరోగ్యం పెరిగింది ఆరోగ్యాలు కూడా ఇంకా పెరగాలి అంటే ఇవి తాగుతున్నాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటే మనం మనం బాగుంటాం మన వ్యవస్థ బాగుంటుంది అందరం బాగుంటాం అయితే గురుజీ ఆ సీడ్స్ కూడా వేయాలా ఏ టు జడ్డమ్మా ప్రకృతిలో ఏది వ్యర్థం కాదు ఒక మనిషి మాట తప్ప మనిషి మనిషి మాట అంటే ఈ గాడ్ కూడా ఇందులో ఏముంది అనడానికి పెద్ద అవసరం నాలెడ్జ్ అవసరం కానీ ఇందులో ఏముంది అనేసి చెప్పడానికి చాలా పరిజ్ఞానం కావాలి చాలా ఆలోచన కావాలి ఇప్పుడు మాకు నేర్పించినటువంటి గురువు గారు ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని పొంది మనకి అందివ్వడం జరిగింది ఆయన ఒక యోగి తన జీవితాన్ని అంటే వివాహాన్ని కూడా మానేసి ఆయన ఈ దీని మీద దృష్టి పెట్టు ఓకే మనము దొండకాయలు యాడ్ చేసాము అల్లం ముక్కలు యాడ్ చేసాము నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాం కంటి చూపు పెరగడానికి ఇది ఒక మెడిసిన్ అనమాట అలాగే ఒక ఆరు తమలపాకులు అమ్మా ఆరు తమలపాకులు అంటే అది లెక్క ఉంటుందా గురువుగా ఎందుకు అంటే ఆరు అనేది మనకి కన్యారాశి చూపుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా మనం తీసుకునేది బుధుడికి సంబంధించిన వ్యవస్థ అలాగే మనం పన్నెండు సిస్టమ్స్ లో మాట్లాడుతున్న భాద్రపద మాసానికి సంబంధించి ఈ దొండకాయ అందుకని ఆరు ప్రధానంగా తీసుకోవడానికి కారణం కళ్ళ చూపే కాదు ఇది కంటి కింద క్యారీ బ్యాగ్స్ అంటే లివర్ లో ఉన్న ఇబ్బంది అన్ని ఇబ్బందులు పోతాయి దీంతో అలాగే చర్మం కూడా కాంతివంతంగా అవుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంత బ్రైట్గా లైట్ ఉంది మనం కొలెస్ట్రాల్తో ఉండి సరైన ఫుడ్ తీసుకోకపోతే ఎసిడిటీతో ఉంటే మనం ఈ లైట్ని చూడలేం అంటే లైట్ని చూడలేకపోతున్నాం అంటే లివర్ ఇబ్బంది పడుతుంది అంటే కనుక స్ట్రెంగ్త్ తగ్గిపోయింది కొంచెం వాటర్ మజ్జిగ ఇది మజ్జిగ కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు అమ్మా ఓకే ఇంకా వీలు ఉంటే చెరుకు రసంతో కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది మజ్జిగే కాబట్టి అంతేనా గురుజీ అంతేనా సో మిరియాల పొడి అవన్నీ తర్వాత యాడ్ చేస్తాం జ్యూస్ చేసిన తర్వాత సో దీంట్లో ఇప్పుడైతే దొండకాయ ముక్కలు యాడ్ చేసాము అండ్ తమలపాకులు అల్లం ముక్కడిది గుమ్మడికాయ అది తమలపాకు ఫ్లేవర్ అనేది వస్తుంది గురుజీ వల్ల అలాగే అల్లం కూడా యాడ్ వల్ల చాలా చక్కటి అవలంబరెన్స్ అనేది ఉంది అసలు మంచి అమ్మ తమలపాకు అంటేనే మనకి ఆ నోటిని ఆహ్లాదకరంగా ఉంచడానికి అమ్మవారికి బాగా ఇష్టం అంటారు అంటే ఇది ఒక శక్తి స్వరూపిణి అంటే అమ్మ అంటే మనం ఎక్కడో బయట విగ్రహం రూపంలో కనపడే దుర్గాదేవునో పార్వతీదేవునో లలితా కాదు మన శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి స్త్రీ స్త్రీ స్వరూపం అది ప్రతి మనిషిలోనూ కూడా ఇన్ ఎనర్జీ యాన్ ఎనర్జీ అని ఉంటుంది అంటే స్త్రీ అంటే ఒక పురుషుడు పురుషతత్వాన్ని అధికంగా కలిగి శక్తిని కలిగి స్త్రీ తత్వాన్ని కొంచెంగా కలిగి ఉంటారు అందుకనే అంటే పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వరులుగా చూపిస్తారు అంటే మనకి లెఫ్ట్ మగవాడికి స్త్రీ శక్తి రైట్ శక్తిగా ఉంటుంది అందులో ఈ చరవణం చేయడం ద్వారా మనలో ఆ సున్నితత్వం ఆహ్లాదం అంటే దేన్నైనా స్త్రీ అందంగా కనిపిస్తుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ప్రేమని ఆప్యాయతని ఒక తల్లికే చెప్తారు ఒక బిడ్డని ప్రేమతో సాకి తనకు కావలసినటువంటి తనలో ఉన్నటువంటి శక్తిని పాల రూపంలో బిడ్డకి ఎలా ఇస్తుందో అంటే ఆ శక్తి మనలో కూడా అంటే ప్రతి తండ్రిలో కూడా ఉంటుంది ఇప్పుడు ఆ తండ్రిని పరిచయం చేసింది తల్లిగా ఆ తత్వాన్ని మీలో పెంపొందించుకోవడానికి మనకు చూడండి అంటే శోభనం ఫస్ట్ నైట్ కార్యం రోజు తాంబూల చరవణం చేయించి అది ఒక మంగళకరంగా చేయించి పంపిస్తారు అంటే వాళ్ళ జీవితాల ఆనందం వెళ్ళి విరియాలి అంటే రేపొద్దుట వాళ్ళు ఒక బేబీకి భర్తను ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆ సాంప్రదాయాలు తగ్గిపోయినాయి అందుకనే మనకి ఇన్ఫెర్టిలిటీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటివి రెగ్యులర్గా అంటే మన తమలపాకుల్ని మన జీవితంలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా వరకు సమస్యల్ని మనం ఎదుర్కోవచ్చు మనం యాజ్ యూజువల్ ఎప్పుడు మనము వెజిటబుల్ జ్యూసెస్లో చెప్తూ ఉంటాము మిరియాల పొడి కంపల్సరీగా వేయాలి అలాగే సైన్ ధలోవును సరిపోతుంది సరిపోతాం సరిపోతుంది అది ఎవరికి వాళ్ళకి మోతాదు వాళ్ళ నాలుగుకి సంబంధించి రుచికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఎక్కువ అనేది మీరు చూసుకోవాలి క్వాంటిటీ అయితే ఆరు దొండకాయలు ఆరు తమలపాకులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ చిన్న అల్లం ముక్క ఒక గ్లాసుడు మజ్జిగ అయితే మజ్జిగ వాటర్ అయితే వాటర్ పలచగా చేసుకుని వడకట్టుకుని అది ఒక ఒక గ్లాస్ అవచ్చు రెండు గ్లాసులు అవ్వచ్చు మనం ఎంత వాటర్ వేస్తే అంతే జ్యూస్ వస్తుంది దాన్ని హ్యాపీగా ఇలా తయారు చేసుకుని వేస్తే టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు ఎవరైతే కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నారంటే చాలా టెక్నిక్స్ చెప్పాం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్పిట్ తీసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే అది బాహ్యంగా అవుట్ సైడ్ కళ్ళకు సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి అద్భుతంగా పనిచేస్తుంది కానీ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల లివర్ సంబంధించినటువంటి సమస్య వల్ల చూపపోతే మాత్రం కంపల్సరీ మనం దీని మీద ఆధారపడాలి ఇంకొకటి దొండకాయ తింటే బ్రెయిన్ మొద్దుపారిపోతుంది అని ఒక సామెత లేకపోతే అది అసత్య అసత్య ప్రచారమో జరిగింది ఎందుకు జరిగిందో తెలియదు దీని గురించి పురాణ శాస్త్రంలో అస్తవ్యస్తంగా ఆ వేదాధ్యయనం చేస్తూ వేదాన్ని వల్లివేస్తున్నటువంటి శిష్యుడికి సంబంధించి ఆయన్ని దొండపాదు కింద కూర్చోబెట్టి చదివించేవారు అంటే అతనులో ఆ ప్యూరిఫికేషన్ లేకపోవడం వల్ల దొండపాదు కింద కూర్చో నేను చదివాను ఇది ఎందుకు ఇది వచ్చింది అది అలా 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 పోను పోను అంటే అతను అప్పుడు ఆ స్పీడ్ తగ్గి స్లో అయ్యాడు అతను అస్తవ్యస్తంగా ఉంది అతను వేదాధ్యాయనం అది స్లో స్పీడ్ తగ్గింది ఓవర్గా ఉండడం వల్ల అతను మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కాదు అలా అంటే ఇప్పుడు కూడా పిల్లలు ఎవరైనా కూడా ఎక్కువగా అల్లరి చేస్తున్న వాళ్ళు ఆ ప్యూరిఫికేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప బ్రెయిన్కి ఎలాంటి ఇబ్బంది లేదు అందుకని ఒకవేళ అనుకుందాం బ్రెయిన్కి ఇబ్బంది అనుకుందాం ఇది బ్రెయిన్ మెచ్యూరిటీకి బ్రెయిన్ ఎనర్జీకి బూడిద గుమ్మడు కదా అందుకని ఏంటంటే ఇక్కడ మనం కాంబినేషన్ కూడా ఇచ్చు అలాగే అరుగుదల వ్యవస్థ డైజెషన్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది ఈ కొలెస్ట్రాల్ సమస్య తగ్గి చూపు మెరుగుపడ్డానికి అంటే హెడ్ హైడ్రైజన్స్ అన్ని సమస్యలకి పని పనిచేస్తుంది మన హెడ్లో ఐసు నోసు టీత్ ఇయర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి హెడేక్స్ కూడా ఉన్నాయి వీటి అన్నిటికీ కూడా బూడు దుమ్ముటిక సమాధానం చెప్తుంది మీరు పిల్లల విషయంలో ఎలాంటి అపోహలకి లోన్ అవ్వద్దు వాళ్ళ చదువు మందబ ఇప్పుడు అసలు వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంది ఆ ప్రెజర్లో బయట హాస్టల్స్లో తింటున్నారు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎలాంటి ఉంటుందో తెలియదు వాళ్ళ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా మీ పిల్లలకి మీకు కూడా అందరికీ కూడా అలాగే ఆల్కహాల్ ఎడిక్ట్స్ వాళ్ళకి కూడా చూపు తగ్గిపోయే అవకాశం ఉంది అందుకని అందరూ కూడా నిర్భయంగా దొండకాయ చూసిని విరివిగా వాడుకోవాలి దయచేసి రైతులకు విన్నపం ఏంటంటే దేశవాళీ దొండకాయల్ని పండించగలిగితే ఇది ఒక థర్టీ పర్సెంట్ పని చేస్తుంది అనుకుంటే ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది ఎస్ ఖచ్చితంగా గురువు గారు సో కంటి చూపు సమస్య లేని ఎవరికి అందరికీ కంటి చూపు సమస్య ఉంది సో అందరు కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ జ్యూస్ తీసుకోవాలని కోరుకుందాం వెజిటబుల్స్ అనేవి ప్రాణశక్తి కలిగి ఉంటాయి అవి మనకి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలే కలిగిస్తాయి సో కంటి చూపు సమస్య లేకపోయినా ఇంటర్నల్గా సిస్టమ్ అంతా బాగుండాలంటే కూడా ఈ జ్యూస్ తీసుకోవచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు గారు ధన్యవాదాలండి సూర్యోస్